హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మ్ స్టఫ్. ఈరోజు మనం ఏంటంటే సుమంత్ నటించిన కపటధారి రివ్యూ రియాక్షన్ వీడియోస్ చేద్దాం. ఈ కపటధారి ఏంటంటే మనకి కొత్త డైరెక్టర్ చేసి, ఇది ఏంటంటే ఆల్రెడీ కన్నడలో రిలీజ్ అయిన సినిమా, తెలుగులో మనకి వేరే రిమేక్ చేసి తీశారు. ఇప్పుడు ఇదేంటంటే, ఇప్పుడు చూద్దాం, ఒకసారి ట్రైలర్ చూడండి. ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ లో హత్య జరిగింది సార్. నేను కూడా ఇన్వెస్టిగేషన్ జాయిన్ అవ్వచ్చా సార్? అది ఒక క్లోజ్డ్ కేస్. మా సినిమా ప్రపంచమే ఒక డ్రీమ్ బోర్డ్. క్రైమ్ కేసులు మనకెందుకు రావాలి? క్రైమ్ డిపార్ట్మెంట్ చూసుకుంటారు. క్రైమ్ అయినా ట్రాఫిక్ అయినా పోలీస్ పోలీసే. నా చిన్న భటుడు నీ పెద్ద రాజుని లేపేశాడు. దీంట్లో ఏంటంటే, ఈ తమిళ కన్నడ మూవీ ఏంటంటే కవల దోరి అని చెప్పి కన్నడ మూవీ, దీన్ని రీమేక్ చేశారు. దీంట్లో మనకి ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అయితే మనకి సుమంత్ అనేది హీరో, ఇంకొకటి వచ్చేసి మనకి నాజర్ అనేది ఒక ఇంపార్టెంట్ రోల్లో కనిపిస్తారు. అలాగే మనకి ఇంకో చెప్పాలంటే నందిత శ్వేత వచ్చేసి హీరోయిన్ కి నటించింది. అలాగే మనకి ఇంకొకటి అంటే జయప్రకాష్ కుమార్, అంటే జయప్రకాష్ కుమార్ అంటే మన తమిళ యాక్టర్, కాకపోతే తెలుగులో ఈ సినిమాలో కూడా చేశారు. వీళ్ళు ముగ్గురు అనేది ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ చుట్టూ జరుగుతుంది. అది సుమా రంగనాథం అని చెప్పేసి ఇంకొక హీరోయిన్ కూడా ఉంది, తన చిన్న క్యారెక్టర్లో ఉంటుంది. మనం ఈ సినిమా అంటే ఎవరు చుట్టూ తిరుగుతుందంటే నందితాశ్వర చిన్న మొత్తం ముగ్గురు నలుగురు చుట్టూరే ఈ సినిమా అంటే తిరుగుతుంది. ఒకటి వచ్చేసి మన హీరో సుమంత్, ఇంకోటేమో నాజర్, ఇంకొకటేమో జయప్రకాష్ నారాయణ. వీళ్ళు ముగ్గురు మధ్య ఆధ్యాత్మిక సినిమా అనేది ఆ స్టోరీ అనేది తిరుగుతూ ఉంటుంది. ఈ స్టోరీలో ఏంటంటే మెయిన్ క్రైమ్, ఇదంతా క్రైమ్ ఎంటర్టైన్మెంట్ అనమాట. మనకి ట్రైలర్లో చూస్తే ఏంటంటే మనకి సుమంత్ వచ్చేసి పోలీస్ అంటే సారీ ఈ మన వైట్ డ్రెస్ వేసుకుంటారు, ట్రాఫిక్ పోలీస్ కింద కనిపిస్తారు, ట్రాఫిక్ ఆఫీసర్ కింద. ఈ సినిమాలో ఏంటంటే సుమంత్ ఆధ్యాత్మిక ఏదో ఇన్వెస్టిగేట్ చేస్తా ఇంట్రెస్ట్ ఉంది, మర్డర్ కేసు అనేది ఏదో రివీల్ చేయడానికి ట్రై చేస్తున్నాయి. ట్రైలర్ చూస్తే కనుక మనకు అర్థమవుతుంది. అసలు ఈ సినిమా చూడండి, ఒకసారి థియేటర్లో చూడండి, థియేటర్లో రిలీజ్ అయింది ఇది. ఒకవేళ ఇంకా చూడండి, మీకు ఏమన్నా సినిమా కానీ మనకి అమెజాన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మీరు అమెజాన్లో 30 డేస్ ఫ్రీ ట్రయల్ ఇస్తున్నారు. ఈ 30 డేస్ అన్లిమిటెడ్ మూవీస్ చూసుకోవచ్చు, అన్లిమిటెడ్ షాపింగ్ చేసుకోవచ్చు. ఏ షాపింగ్ చేసినా ఇంటికి ఫ్రీ షిప్పింగ్ ఇస్తుంది ఈ అమెజాన్ ప్రైమ్ వల్ల. మంత్లీ ఎంత వస్తుంది? 129 రూపీస్ అయితే ఇస్తున్నారు. ఇయర్ ప్యాకేజ్ తీసుకుంటే 1000 రూపీస్ ఉంది. మీకు నచ్చితే తీసుకోండి, కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. ఓకే, 30 డేస్ ఫ్రీ ట్రయల్ కోసం అయితే ట్రై చేయండి, మిగిలిన తర్వాత చూడవచ్చు. ఇది దీంట్లో సుమంత్ మంచి పర్ఫార్మెన్స్ చేశారని అనుకుంటున్నాను. చాలా సంవత్సరాల తర్వాత ఫ్లాపుల తర్వాత ఎందుకో మళ్ళీ ఈ సినిమాతో మళ్ళీ మనం ఎంటర్టైన్ చేయడానికి సుమంత్ అయితే వస్తున్నాడు. ఇది అండి ట్రైలర్ రివ్యూ, ఒకటి రియాక్షన్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఏమన్నా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీ ఎలాంటి వీడియోలు చేయాలో నన్ను హెల్ప్ చేయడానికి మీరు జస్ట్ సజెషన్ చేయాలని కామెంట్లు ఇవ్వండి. మంచి మంచి వీడియోస్ అని చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.